మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 2023కు ముందు తెలంగాణ రాష్ట్రంలో కనిపించిన అభివృద్ధి 2023 జనవరి నుంచి కనిపించడం లేదని ప్రశ్నించారు. ఏ అధికారంతో పొంగులేటి మంత్రి కేటీఆర్తో హెలికాప్టర్లో తిరిగావని, బీఆర్ఎస్లో ఇన్ని ఉన్నన్ని రోజులు అధికారులు అనుభవించి తననే దొర అంటూ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు వారు విమర్శిస్తున్నారంటే వారి యొక్క స్థాయి ఏమిటో, ఈ కార్యక్రమాల పట్ల వారికున్న పరిజ్ఞానం ఏంటో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నేను అడుగుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా దివ్యాంగులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా, 2000 రూపాయలు ఆశ్రమ పెన్షన్ ఇస్తున్నారా, 1.5 మహిళలకు పెన్షన్ ఇస్తున్నారా, వీడి కార్యక్రమం